హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం నాసిక్ దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర అయితే ఉన్నాం. హైవే అన్నమాట ఇది. ఈ బ్లాగ్ ఏంటంటే, ఈ దగ్గరలో ఇక్కడ ప్రజెంట్ ఉన్న హైవేలో త్రయంబకేశ్వర్ నుండి ఒక 8-9 కిలోమీటర్స్ దూరంలో ఒక ప్లేస్ ఉంది, ఒక మౌంటైన్ కూడా ఉంది. ఆ ప్లేస్ పేరు అంజనేరి అన్నమాట. అదొక ఊరు. ఆ అంజనేరి ఏంటంటే మన హనుమాన్ పుట్టిన ప్లేస్ అన్నమాట. మీకు ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టారో చూపిస్తానని చెప్పాను కదా. మేమైతే త్రయంబకేశ్వర్ నుంచి వచ్చాం, సో అటువైపు రూట్ అన్నమాట. ఒకవేళ నాసిక్ సైడ్ నుంచి వస్తేనేమో ఇటువైపు రూట్. ఈ రూట్కి హైవే పక్కనే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మనకి, అంజనగిరి అని. ఈ చిన్న ఊరిలోకి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఈ ఊరు పేరు అంజనేరి. ఆ పక్క నుంచి వెళ్తే మనకి హనుమంతుల వారి టెంపుల్ ఉంటుంది ఆ విగ్రహంతో. ఈ రూట్లో 3 కిలోమీటర్స్ వెళ్తే అంజనాద్రి అని చెప్పి మౌంటైన్ ఉంటుంది అన్నమాట. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఆ మౌంటైన్ అయితే ఎక్కబోతున్నాం. అసలు ఆ మౌంటైన్ మీద ఎక్కాక అసలు అక్కడ జన్మస్థలం ఏంటి, అక్కడ విశేషత ఏంటి, ఇంకా ఏ విషయాలు ఉన్నాయి మొత్తం అనేది మీకు క్లియర్గా చెప్తాను. అదే రూట్ చూడండి ఎలా ఉందో. అక్కడ వరకు బాగానే ఉంది, కొంచెం తార్ రోడ్డు ఆ విలేజ్ వరకు. అక్కడ నుంచి కొండపైకి వెళ్తున్నాం. సో రోడ్డు అంతా ఎలా ఉంది, ఎంతవరకు ఈ రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. అండ్ మిగతా రూట్ అయితే మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. కార్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు చూసి అక్కడి నుంచి ఇంకా నడుచుకుని వెళ్ళిపోతాం. బట్ ఇక్కడి నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి. మొత్తం విలేజ్ అంతా కనిపిస్తుంది ఇక్కడి నుంచి వ్యూ చూస్తున్నట్టయితే. రోడ్ నుంచి అలాగ విలేజ్ లోపల నుంచి అయితే కొంచెం ఈ హిల్ టాప్కి వెళ్ళే రూట్లోకి అయితే వచ్చాం. సో మొత్తం ఘాట్ రోడ్లో ఉంది, మట్టి రోడ్డు చూస్తున్నారా ఇలాగా. ఇక్కడైతే కార్ ఆపి కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట. ఫ్రెష్ అయ్యి క్లాత్స్ అయ్యి మార్చేసుకున్నాం. నాకు తెలిసి ఆ వెనకాల కనిపిస్తుంది కదా, ఆ టాప్కి అయితే వెళ్ళాలనుకుంటా. అటువైపే, మేబీ అదో కాదో తెలియదు, బట్ అటువైపే వెళ్ళాలి. అండ్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇది, ఇదంతా విలేజ్ అన్నమాట. విలేజ్ కొండ కష్టపడి నడుచుకొని ఎలా ఎక్కేస్తున్నాడు అనమాట. సరే కార్లో ఎలాగో ప్లేస్ ఉంది కదా, మేద్దరం ఉన్నాం కదా, పై వరకు మాతో పాటు వచ్చే బ్రో అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. బట్ క్లౌడ్స్ అన్నీ బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసాయి, కారు మబ్బులు. ఎప్పుడు వర్షం పడిపోద్దో తెలియదు, అదే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి కదా, మళ్ళీ వర్తడుస్తూ చేస్తే కొంచెం చిరాగ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ ఇంక వెళ్ళడానికి అవ్వదట, ఇక్కడే పార్క్ చేసేయమంటున్నారు. ఇక్కడ చిన్న చెక్ పోస్ట్లా ఉంది. కొండ చాలా బాగుంది. ఏడు చూడండి, ఆంటీ గారు అయితే ఏదైనా వేటాడేస్తున్నారు. దాన్ని క్యాటర్ బాల్ అంటాం, మీరేమంటారు? ఏదో కొడుతున్నారు ఇక్కడి నుంచి, ఎతికెతికి ఏదో షూట్ చేస్తున్నారు. ఏం కనబడట్లేదు నాకు కూడా. ఏంటి, ఏమి ఎతుకుతున్నారు? ఓకే ఓకే ఓకే,
వీళ్ళకి ఇక్కడ షాప్ ఉంది కదా అస్మాను, ఈ చుట్టుపక్కల ఉన్న కోతులు ఇవి బాగా వచ్చి ఇబ్బంది పడుతున్నాయి అనమాట. సో రాయి పిక్కలతో కొడుతున్నారనమాట, అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా కోతులు. ఇదంతా పార్కింగ్ ఏరియా. బ్యాగ్లో ఏం లేవు చూడు, కావాలంటే ఖాళీ బ్యాగ్. కార్లో కూడా ఏం లేవు. వెళ్ళిపో, మీ బాస్ దగ్గరికే వెళ్తున్నా, వెళ్ళిపో, బాయ్. మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే తీసా, అవి ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం కెమెరా తెచ్చుకున్నాం కదా, డ్రోన్, తర్వాత Insta360 చాలా తెచ్చుకున్నాం, GoPro ఇవన్నీ. బట్ ఇక్కడ నుంచి అయితే ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్, ఇక్కడ మీరు ఎగరేయకూడదని చెప్పి అలో చేయలే. సో వెళ్ళి కార్లో పెట్టేసి వచ్చాం. అండ్ పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్ అనమాట. కార్ పార్కింగ్ చేసాం కాబట్టి 40 రూపీస్ పార్కింగ్కి. ఫుల్ వర్షం అయితే పడుతుంది, వెయిట్ చేస్తున్నాం అనమాట, కొంచెం వర్షం తగ్గితే ట్రెక్కింగ్ కొనసాగిద్దామని చెప్పి. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. కొంచెం మెట్లు అయితే ఉన్నాయి, బాగానే ఉంది, బట్ స్టిల్ జారుతున్నాయి. అండ్ వర్షంలోనే మన ట్రెక్కింగ్ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 1.5 గంట వెయిట్ చేసాం, వర్షం తగ్గుద్దేమని, బట్ తగ్గట్లా. మాకు గొడుగు లేదు, ముచ్చు కవర్ లేదు, ఇలానే తడుస్తూ వెళ్ళిపోతున్నాం ఆంజనేయ స్వామి పుట్టిన చోటుని చూడడానికి. నిన్ననే ఆ హరిహర ఫోర్ట్ ట్రెక్ చేసాం కదా, మళ్ళీ ఈరోజు ఇంకొక ట్రెక్కింగ్ అంటే కాళ్ళు ఎగట్లా. బట్ స్టిల్ ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేసి దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకనే ఇంకా వర్షం పడితే పడిందని చెప్పి కంటిన్యూ చేస్తున్నా. ఇవి ఇక్కడ నుంచి అయితే రైలింగ్స్ ఉన్నాయి, సైడ్న పట్టుకొని వెళ్ళొచ్చు, కొంచెం జారుగా ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకో బ్రదర్ దగ్గర గొడుగు ఉంటే గొడుగు కింద ఫోన్ పెట్టేసి మాట్లాడుతున్నా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అబ్బాబ్బాబ్బా అదిరిపోయింది అనుకోండి. ఇందాక అక్కడ అసలు యాక్చువల్ విలేజ్ అదంతా ఉంది కదా కిందన, అదంతా కనిపించేది. ఇప్పుడు మబ్బుల వల్ల అసలు కనిపించట్లే, బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్ భయ్య. ఒక 3 వాటర్ఫాల్స్, అక్కడోటి ఇక్కడోటి ఇక్కడొకటి. ఎంత హెవీ రెయిన్ పడుతుందో అసలు మీకు సౌండ్ వినిపించే ఉంటుంది. అండ్ ఇటువైపు వ్యూ చూపిస్తా చూడండి, ఇలాగ పడిన వర్షపాతం అంతా అలాగ మెట్ల మీద నుంచి జారుకుంటూ చాలా అద్భుతంగా ఉంది. అసలు మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ కంటితో చూస్తే మాత్రం ఎక్సలెంట్. ఇలాగే తడుస్తూ అయితే నించున్నాం. బ్రో వచ్చి గొడుగు కింద వీడియో తీసినప్పుడు నేను నించుంటున్నా, నేను వీడియో తీసినప్పుడు బ్రో వచ్చి అక్కడ నించుంటున్నాడు. అండ్ మాకు సపోర్ట్ ఏమో ఈ భయ్య అనమాట. ఆ భయ్య దగ్గర గొడుగు ఉంది, మా దగ్గర గొడుగు కూడా లేదు. ఇప్పుడే వర్షం అయితే తగ్గింది కొంచెం. అండ్ ఇంకా చాలా అయితే ఉందంట, 30% అయిపోయింది అనుకున్నాను, 30% కూడా అవ్వలేదంట. ఇందాక ఒక కపుల్ కిందకి వెళ్తుంటే వాళ్ళని అడిగాను, ఇంకా బహుదూరే అంటున్నారు. హనుమంతుడి జన్మస్థానం ఎలాగని నేను చూస్తా, మీకు చూపిస్తా. జై హనుమాన్.
శతశతయోజన శరతి నియోజన శర పరిలంఘన అయితే రాసి పెట్టారు బోర్డు, ఇటువైపు అయితే వెళ్ళాలంట హనుమాన్ జన్మస్థలానికి. అటువైపు మొత్తం క్లౌడ్స్ అయితే కమ్మేసాయి. నా కెమెరా బ్లర్ అనుకోకండి, ఇక్కడ నా కళ్ళతో చూసినప్పుడు కూడా అలానే ఉంది, ఇక్కడ బ్లర్గా మొత్తం. హనుమాన్ జీక జన్మస్థానం ఇక్కడ నుంచి అయితే రూట్ స్టార్టింగ్ అంట. నేను ఇక్కడ చుట్టూ రాయల్ పేర్చేసి ఉంటే ఇదే ఏమో అనుకున్నాను, ఇక్కడ ఏదైనా కనీసం టెంపుల్ అయినా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అంటే ఇక్కడ నుంచి అలా ముందుకైతే వెళ్ళాలంట. ఇక్కడ వరకు రీచ్ అయ్యాం. ఇక్కడ మాకైతే చిన్న టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ ఏంటి అని చెప్పి ఇక్కడ ఒక పక్కనే చిన్న మ్యాగీ షాప్ ఉంటే అంకుల్ గారిని అడిగాం. అడిగితే చెప్పింది ఏంటంటే ఇది ఆంజనేయ స్వామి వాళ్ళ మదరు అంజనీ మాత అయితే ఇక్కడ ధ్యానం చేసేవారట. ఇదైతే పాత టెంపుల్ అండ్ కొండ కింద ఆ ఊర్లో ఉంది కదా, అదైతే కొత్త టెంపుల్ అన్నమాట. అదనమాట ఈ ప్లేసు. లోపల ఏముందో కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి అక్కడ చిన్న ఆంజనేయమాత విగ్రహం ఉంది, కింద ఆంజనేయ స్వామి విగ్రహం. మనకి షూ ఉంది కదా అందుకని చెప్పి నేను లోపలికి వెళ్ళట్లే, బయట నుంచి దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చేరుకున్నాం కదా, అసలు ఈ చోటు ఏంటంటే మనకి పురాణాల్లో నార్మల్గా చూసుకుంటే ఆంజనేయ స్వామి సూర్యుడిని చూసి పండనుకుని వెళ్ళి తినేబోతారు కదా, సో ఆ కథ మనకు తెలిసిందే. ఇప్పుడు నార్మల్గా ఈ కొండ మీద కదా ఆంజనేయ స్వామి వారు పుట్టారు, సో ఈ చోటు నుంచి చిన్నప్పుడు ఆంజనేయ స్వామి గాల్లోకి ఎగిరి సూర్యుడిని పండనుకుని తినేబోయారట. సో అందుకని చెప్పి స్వామివారి పాదం అయితే ఇక్కడ ఏర్పడింది అన్నట్టయితే చెప్తున్నారు లోకల్స్. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ లేక్ ఈ ఏరియా అంతటిని మనం టాప్ యాంగిల్ నుంచి కనుక చూస్తే సో కాళిముద్ర ఆకారంలో అయితే ఉంటుందట. యాక్చువల్గా ఇక్కడైతే ఒక బోర్డు రాసి పెట్టారు ఏంటంటే ఆంజనేయమాత హనుమాన్ గృహ అంట. ఇటు 200 మీటర్లు వెళ్ళాలి, బట్ రూట్ అయితే చూడండి ఎంత ఇదైపోయింది. అమ్మని ఈ పైన చూడండి మొత్తం కోతులు ఉన్నాయి, చేతులు ఏముంటే అవి లాక్కెళ్ళిపోతున్నాయి తినేవనుకొని. ఓకే ఒక కూల్ రాకి. సో ఈ రూట్లో అయితే వెళ్ళాలని చెప్పి ఆ బ్రో చెప్తున్నాడు, బట్ ఈ రూట్లో వెళ్తే కేవ్స్ ఉంటాయంట. బట్ మనం ఫస్ట్ అయితే హనుమంతుని బర్త్ ప్లేస్కి అయితే వెళ్ళి తర్వాత కుదిరితే ఇటువైపు అయితే మళ్ళీ వస్తాను. బట్ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఫోన్లు ఏముంటే అవి లాక్కెళ్ళిపోతున్నాయి ఇవి ఏంటో కోతులు. అయ్యా జై హనుమాన్, ఆ జై బజరంగ బలి, హాయ్. సో వీడియో తీయమన్నారు చాలా అంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా, సో వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియో కనిపిస్తే అందుకే వీడియో తీస్తున్నా. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. సో వెళ్ళిపోతున్నాం, ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే వచ్చాం. అంతర్యామి అలసితి సొలసితి. క్లైమేట్ అయితే అదిరిపోయింది అసలు, కాకపోతే వీడియో తీసి చూపించే చూపించినా సరే అది మీకు కన్వే అవ్వదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అంత బాగుంది. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఆల్మోస్ట్ కదా వచ్చేసాం. అక్కడ క్లౌడ్స్ ఆ మధ్యలో అయితే టెంపుల్ ఉంది. ఇదైతే స్తంభం అన్నమాట, గంట స్తంభంలాగా ఒక స్తంభం. పైన అయితే ఆంజనేయ స్వామిది ఫ్లాగ్ కట్టేసి ఉంది, 50 మీటర్స్ అంటది. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మధ్యలో పెద్ద వర్షం పడిపోయింది, అసలు ఆ మెట్లంతా చాలా జారుగా ఉన్నాయి, ఎక్కలేమేమో అనుకున్నా ఇలానే వర్షం పడితే. బట్ ఎక్కే కొద్దీ తగ్గుతూ 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 వచ్చింది అండ్ ఇప్పుడైతే వర్షం పూర్తిగా తగ్గిపోయింది, బట్ మొత్తం మబ్బులే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా, యాక్చువల్గా మేము కారులో నైట్ స్టే చేసాం కదా, పొద్దున్న నిద్ర లేవగానే మేము రూమ్ ఏం తీసుకోలేదు కదా, సో మాకైతే స్నానం చేయడానికి అయితే కుదరలేదు. మేమేమనుకున్నాం అంటే ఈవెన్ కొండపైకి ఎక్కినా సరే గుడి లోపలికి వెళ్ళొద్దు, స్నానం చేయలేదు కదా అని అనుకున్నాం నేను బ్రో. మ్యాజిక్ ఏంటంటే వస్తున్న దారిలో చాలా పెద్ద వర్షం అనమాట. ఎలా అంటే 2 నిమిషాలు ఇలా నించుంటే చాలు మొత్తం తడిసిపోతాం టాప్ టు బాటము. సో అంత పెద్ద వర్షంలో తడుస్తూ 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 వచ్చాం.
స్నానం అంతా అక్కడే అయిపోయింది. అండ్ పైకి ఇక్కడ వరకు టెంపుల్కి రీచ్ అయ్యే టైంకి మొత్తం ఆరిపోయింది. మళ్ళీ ఇంత మబ్బుల్లో కూడా ఇంత చల్లదనంలో కూడా మొత్తం ఆరిపోయింది. బ్రోత అదే అంటున్నా, వర్షం ఐ మీన్ పడింది కదా, ఇక్కడే ఇంక స్నానం అయిపోయింది మనకి నేచర్ ద్వారా అని చెప్పి. ఇప్పుడైతే టెంపుల్ని, టెంపుల్ లోపల ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూపిస్తా. ఇక్కడ ఇటు సైడ్ అయితే మార్బుల్తో హనుమాన్ చాలీసా రాసి పెట్టారు, ఇటువైపు కూడా సేమ్ అంతే హిందీలోనే హనుమాన్ చాలీసా బ్యానర్ మీద రాసిందనమాట. రామ్ 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 అని రాశారు మొత్తం నీట్గా. సో టెంపుల్ లోపల విగ్రహం అయితే ఇలా ఉందనమాట, కనిపిస్తుందా క్లియర్గా? మరి టెంపుల్ లోపలికి అయితే నేను వెళ్ళట్లేదు. ఇదిగోండి హనుమంతుల వారు అయితే అక్కడ పుట్టారు, ఆయన పాదాలు, ఆ వెనకాతలే అంజనీమాత విగ్రహం. కళ్ళు కూడా చూడండి ఎంత బాగా పెట్టారు. అంజనీమాత చేతిలో ఐ మీన్ అంజనీమాత ఒడిలో అయితే మనకి హనుమంతుల వారు కనిపిస్తున్నారు. ఆ పక్కన కూడా ఉంది ఇంకొక విగ్రహం ఉందన్నమాట, ఆంజనేయ స్వామి విగ్రహం. మొత్తం ఇలా ఉంది లోపల గుడి లోపల. పైన గంటలు ఇంకా లోపలేం లేవు. రోజు పూజలు జరగడానికి ఇక్కడ ఇంత పైకి పంతులు వాళ్ళు రావడం కష్టం కదా, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అప్పుడప్పుడు పూజ చేస్తారు. ఇక్కడ ఒకే ఒక స్టాల్ ఉంది, ఇంక చుట్టూ అయితే మొత్తం కొండలే, ఇంకేం లేదు. అక్కడ ఉన్న చిన్న స్టాల్లో ఉండేవాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వచ్చి పూజ చేస్తారని చెప్తున్నారు. సో ఫైనల్గా ఒక త్రిశూలం, పక్కనే ఆంజనేయ స్వామి గద. అదిగో అక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా క్లియర్గా. అదిగోండి ఆంజనేయ స్వామి గద, ఆంజనేయ స్వామి పాదాలు, ఆ వెనకత్తుల అంజనీమాత, మన ఆంజనేయ స్వామి. చాలా బాగుంది చూడడానికి, చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నేను చూశాను, మీకు చూపించాను. ఇక్కడైతే నా బ్యాక్గ్రౌండ్లో ఇలా రాయి మీద రాయి రాయి మీద రాయి పేర్చారు కదా. సో యాక్చువల్గా మనం అయితే నాకు తెలిసిన ప్రకారం మేమైతే అలాగే ఎన్ని రాయిలు పెడితే అన్ని ఇల్లు అన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటాం అన్నట్టు అయితే మేము అనుకుంటాం. బ్రో అయితే ఏం చెప్తున్నాడంటే ఎన్నిసార్లు వస్తే అన్ని రాయిలు పేరుస్తారంట. సో ఒకసారి వస్తే ఒక రాయి, రెండోసారి వస్తే దాని మీద ఇంకొక రాయి. ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉంది, శివలింగం త్రిశూలం. ఫైనల్గా మనం ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టారో అదే చోటులో కూర్చొని మీతో అయితే మాట్లాడుతున్నాను. వెళ్ళే రూట్లో మొత్తం ఆవులు అయితే వచ్చేసాయి. అపరిచితుడు మూవీ సీన్ ఫీల్స్. సో ఇక్కడ ఆ పైన అంజనాద్రి ఉంది కదా, ఆ కొండ మీద మనం హనుమంతుని టెంపుల్ చూసాం కదా, ఇక్కడేమో హనుమంతుని విగ్రహం ఉంటుంది అన్నమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. అదిగోండి కనిపిస్తుంది అక్కడ, అదిగోండి చాలా పెద్ద విగ్రహం కదా, చాలా బాగుంది చూడడానికి. సో ఫైనల్గా అయితే వీడియో అయితే అద్భుతంగా వచ్చిందని అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ విజువల్స్తో అయితే మీకు చూపించా. మన తెలుగులో చాలా వీడియోస్ ఏం లేవు ఈ అంజనాద్రి మీద. సో ఈ అంజనేరి అండ్ అంజనాద్రి కొండ ఎలా చూపించానో కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.